వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊరు వాడ కూడా కోలాహలం మొదలైపోతుంది. సంక్రాంతికి ముందు నుంచే కూడా ఎంతో హడావిడి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. అయితే భోగి మంటల్లో వేసే ఈ పిడకలకు కూడా చాలా ప్రత్యేకత ఉందండి. ఆవు పేడతో చేసే ఈ పిడకలు ఒకప్పుడు మనకి ఊళ్ళలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉండేవి. ఇప్పుడు ఇవి మనకి మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. అయితే దక్షిణాయనంలో భూమి నుంచి సూర్యుడు రోజు రోజుకు దూరం అవుతూ ఉంటాడట. సో ఆ టైంలో భూమి మీద చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తరాయణం మొదటి రోజు, దక్షిణాయనం చివరి రోజు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే మనకి ఈ భోగి మంటలు అనేవి వేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు భోగి మంటల్లో రావి, మేడి, అలాగే మామిడి చెట్టు ఇలాంటి బెరళ్ళన్నీ, ఈ చెట్ల బెరళ్ళన్నీ కూడా భోగి మంటల్లో వేసేవారు. అలాగే ఆవు పేడతో చేసిన ఈ పిడకలను ఉపయోగించేవారు భోగి మంటల్లో. దాంతోపాటు ఆవు నెయ్యిని జోడించి ఈ మంటలను వేసేవారు అన్నమాట. అయితే ఈ ఔషధ గుణాలు ఉన్న బెరళ్ళు, అలాగే ఈ ఆవు పేడతో చేసిన పిడకలు, ఆవు నెయ్యి ఇవన్నీ కలిసి వచ్చే వాయువును పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయంటూ కూడా ఈ భోగి మంటలకు ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి పల్లెటూర్లలో కానీ లేదంటే ఒకప్పుడు ప్రతి చోట కూడా ఆవు పేడతో చేసే పిడకలు విరివిగా లభిస్తూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయాలు అనేవి చాలా వరకు కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. పిల్లలకు భోగి మంటల్లో భోగి పిడకలు ఎందుకు వేస్తారు అనేది కూడా చాలా వరకు తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు మనకి సిటీల్లో కూడా, ఇలాంటి నగరాల్లో కూడా, కాకినాడ వంటి నగరాల్లో కూడా మనకి మెయిన్ రోడ్లో ఇలాంటి ఆవు పేడతో చేసిన పిడకలు, దండలు మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పిల్లలకు ఈ ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటల్లో వేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఈజీగా నేర్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ చూసారు కదా మీరు, ఆవు పేడతో చేసిన ఈ పిడకల స్టాల్స్ అన్ని కూడా మనకి దేవాలయం స్ట్రీట్ లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ పిడకల్ని ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే దీన్ని ఉపయోగించడం వల్ల భోగి మంటల్లో వేయడం వల్ల ఏంటి లాభం, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి అమ్మ. మనకు ఒకప్పుడు ఈ ఆవు పేడతో చేసిన పిడకలు అనేవి ఎక్కువగా ప్రతి చోట కనిపిస్తూనే ఉండేవి. మనం ఇలా కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడంటే మేము వేసుకొని మా అంత దండలు వేసుకొని మంటలో వేసేవారు, మా అంతలో మేమే. ఇప్పుడు మరి ఎవరు వేసుకోవట్లేదు, మేమే వేసేస్తున్నాం. సాంప్రదాయం ఉంచాలనేసి వేసేస్తున్నాం. అంటే మనకి సాంప్రదాయాలు అనేవి చాలా వరకు కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి. పిల్లలకి భోగి మంటలు, పిడకలు ఎందుకు వేస్తారు అనేది కూడా చాలా వరకు తెలియని పరిస్థితి. అయితే ఈ టైంలో ఇలాంటి స్టాల్స్ అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మీరు ఈ పిడకల్ని ఎన్ని రోజుల ముందు నుంచి తయారు చేస్తారండి? అంటే ఒక 6 నెలలు పెట్టి తయారు చేస్తాం. 6 నెలలు పెట్టి చేస్తాము పిల్లల కోసం. అంటే దోషం ఏమన్నా పోతుంది. అంటే పిడక ఆవు పేడ, ఆవు నెయ్యి ఇలాంటి ఉపయోగించి భోగి మంటల్లో వేస్తే గనక వాటి నుంచి వచ్చే వాయువుని పీల్చడం కూడా చాలా మంచిది హెల్త్ కని చెప్తుంది. హెల్త్ కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. మా అందుకే ఎలాగొన్నాం, 50 సంవత్సరాలు వచ్చినా అది. అంటే ఇప్పుడు పిల్లలకి ఇలాంటి సాంప్రదాయాలు ఏమి తెలియట్లేదు కదండి, అవి నేర్పించడం కూడా మంచి. తెలుసుకోవాలండి, ఇంకా మా తర్వాత ఇంకొకరు కూడా పెట్టాలండి. ఎంత చదువుకున్నా సరే ఆవు పేడ పెట్టి పిల్లలకి అందించాలి. గొబ్బమ్మలు పెట్టాలి. ఒకప్పుడు పండగ వచ్చిందంటే పండగనే కాదు, రోజు కూడా పేడతో వాకిళ్ళంతా పేడ నీళ్లతో కల్లాపి చల్లి ముగ్గు వేసుకుంటూ ఉండేవారు. దీనివల్ల చాలా క్రిమి కీటకాలు కూడా దూరం అవుతూ ఉంటాయి, లోపలికి దోమలు రాకుండా ఉంటాయి అని చెప్పేవారు కదా. ఇప్పుడు సాంప్రదాయం మనకైతే ఎక్కడ కనిపించడం లేదు, కనిపించట్లేదు. ఎక్కడ కనిపించట్లేదు అమ్మా. ఇప్పుడు వాకల్లో కల్లా ఆఖరికి గొచ్చి మీద పేడ కల్లాపి చల్లి ముగ్గేస్తున్నాను. నా ఫ్యాన్ వండక అందంగా అంతది, ఒంటికి మంచిది. ఇంటి ముందు తులసి మొక్క ఉన్న పేడ కల్లాపి చల్లి ముగ్గేసి అన్ని చేస్తాను. మా పాపకి అదే చెప్తాను, ఎంత చదువుకున్నా మన సాంప్రదాయం మానకూడదమ్మా అంటాను. అలాగే ఈ పిడకలు అంటే ఈ దండలు ఎంత అమ్మితే మీకు ఎంత లాభం వస్తుందండి? ఎంత ఈ దండ అసలు? మా అసలు దండ 50 100 ఒక్కొక్కరికి 20 వేలు, ఒక్కొక్కరికి 30 వేలు లాభం వస్తుంది, ఒకళ్ళు 10 వేలు. అంటే వ్యాపారం బట్టి. అంటే ఈ వ్యాపారం ఎలా ఉంటుందండి? మామూలుగా మనకి ఇదంటే సీజన్ అన్ సీజన్ అని ఏమి ఉండదు, ఒకే రోజు అమ్ముతాము. అది కూడా భోగి ముందు రోజు భోగి మంటల్లో వేయడానికి ఈ పిడకల వ్యాపారం అనేది పెడుతూ ఉంటాం కదా. అసలు ఇందులో బాగా లాభం వస్తుంది అంటారా, మీకు దీంట్లో కష్టం కూడా ఏ విధంగా ఉంటుంది? కష్టం అలాగే ఉంటదండి, చాలా కష్టంగా ఉంటది. లాభం వచ్చినే దానికి సంతోషం ఉంటది. 6 నెలలు బట్టి కష్టపడడం అంత 20 వేలు అవుతుందంత, 20 వేలు లేని వాళ్ళు ఉన్నారు. అది బాధ. ఎక్కడి నుంచి తెస్తారండి పిడకలు? ఇక్కడ మన బాల తిరుచుంద్ర గుడి ఉంది కదండి, అక్కడ పేర తెచ్చి చేసి గోసాల్లో తెచ్చి పెడతామండి. అది ఏమండి, ఆవు పేడతో చేసిన ఈ పిడకల్ని భోగి మంటల్లో ఉపయోగించడం వల్ల, దాని నుంచి వచ్చే వాయువుని పీల్చడం వల్ల కూడా చాలా
హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, అసలు మీరు ఈ పిడకల్లో భోగిమంటలో వేయడం సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారండి? మా తాతలు పుట్టాతల నుంచి ఉందండి, మా చిన్నప్పుడు అయితే మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే కొనుక్కుంటున్నాం. అవునండి, ఇంతకు ముందు ఏంటంటే అసలు కొనే పరిస్థితి ఉండేది కాదు, ఏ వాడికి వెళ్ళినా సరే ఫ్రీగానే ఈ పిడకలు అనేవి ఆవుపేట తెచ్చుకుని తయారు చేసుకోవడం కానివ్వండి, లేదంటే అమ్మితే తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఉండేవి. కానీ ఇక్కడ మనకి మార్కెట్ పెట్టి మరి ఇందులో స్టాల్స్ పెట్టి కూడా అమ్ముతున్నారు కదా, దీనిపై ఏమంటారు? ఏమంటారంటే ఇప్పుడు కొత్త జనరేషన్ కదండి, ఇప్పుడు ఎవరు కూడా గేదెలని ఆవులు ఎవరు పెంచట్లేదండి, అవి కూడా తగ్గిపోయాయి. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు తెచ్చి అమ్ముతున్నారండి. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఈ సాంప్రదాయాలు వాళ్ళు మర్చిపో నేర్పించాలని చెప్పేసి అలా కొనే వాళ్ళు చేస్తారు. అంటే చాలా మంది భోగిమంట అంటే ఒక చలిని తట్టుకోవడానికి మాత్రమే ఒక అపోహ అయితే ఉంటది, అంటే చలిని తట్టుకోవడం కూడా ఒక రీజనే కావచ్చు, కానీ ఈ భోగిమంటల్లో ఇంతకు ముందు రావి మేడి ఇలాంటి కల చెట్ల నుంచి వచ్చిన బెరళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండేవారు, ఆవు నెయ్యితో కొంచెం అగ్గి రాజేసి ఇవన్నీ కలవడం వల్ల వచ్చే వాయువుని పీల్చడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇది ఒక రీజన్ గా కూడా చెప్తారు కదండి. అసలు భోగిమంటకు ఉన్న విశిష్టత ఏంటండి? భోగిమంటతో విశిష్టత అంటే మరి నాకు తెలిసింది ఏమిటంటే, మీరు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్టే, కొత్త సంవత్సరం వస్తుంది కదండి, పాతవన్నీ గతించిపోయి పాతవన్నీ మంటలో వేసేసి కొత్త జీవితం కొత్త సంవత్సరంలోకి వస్తున్నామని ఆనందంతో ఇలాగా చేసుకోవడం ఆనవతిగా ఉందండి. భోగి పిడకల్ని ఈ ఒక్కరోజే మీకు బిజినెస్ అనేది ఉంటుంది కదా, అంటే భోగి మంటలో పిడకలు వేయడం కోసం అమ్ముతారు కదా, ఈ బిజినెస్ ఏ విధంగా ఉంటుందండి ఒక్కరోజు? ఒక్కరోజు కదండి, 3 రోజులు లైన్ గా చేస్తామండి, లైన్ గా 3 రోజులు చేస్తాం అంటే మేము వేయడమే 4 నెలలకి ముందు వేస్తాము. ఇవి పిడకలు పేడ తెచ్చుకొని గుడికి వెళ్ళి పేడ తెచ్చుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి చేసుకొని అన్ని చేయడానికి 4 నెలలకి ముందే మొదలెడతాం. అంటే ఎన్నన్నా అప్పుడు అవ్వదు కదండి, మరి ఇది అప్పుడప్పుడు చేసేది ఏం కాదు కదా, చేస్తాం అలాగవుద్దండి, ఆయన మట్టుకు అవుతుందండి లేదా, కానీ బాగా అవుతుందండి. కానీ ఏంటంటే మా దీనివల్ల ఏంటంటే మాకు డబ్బుల కోసం పట్టించండి, మేము కష్టపడినందుకు పండగ అనేది మర్చిపోకుండా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేస్తారు జనం. పిల్లల చేత భోగిమంట ఎక్కువగా భోగిమంటల్లో పిల్లల చేత ఈ పిడకలను అయితే వేయిస్తూ ఉంటారు కదమ్మా, రీజన్ ఏంటి? పిల్లల చేత ఎక్కువగా ఈ భోగి పిడకలు అనేది మంటలో వేస్తారండి. అదేంటంటే మన సాంప్రదాయ ప్రకారం వచ్చిందండి, పిల్లలు ఇదిద్దాలు అంటారు, పిల్లలకి వేస్తే మంచిది అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ పిల్లలకి వేస్తే చాలా మంచిది. అదే పండుగ రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఆవు పేడతోనే చేస్తూ ఉంటారు కదమ్మా, ఆవు పేడకు చాలా విశిష్టత ఉంది. లక్ష్మీదేవండి, ఆవు పేడతో ఆయుర్వేదం ఇప్పుడు ఏంటనుకుంటున్నారు, ఇది ఎండబెట్టి మొక్కలకు వేస్తే అది ఎంత ఆయుర్వేదం తెలుసు అని మీకు తెలియదు, ఆ పక్కన మనం విసురుతుంటే అది చాలా బాగుంటదండి. దీని మట్టుకు మొక్కలు కూడా ఇదే వేస్తాను, కంపల్సరీ ఎరువుగా కూడా దీన్ని వాడతామండి. దాని ప్రకారం ఏంటంటే మనం ఆవు పేడని చాలా ఉపయోగకరం, ఆవు పంచకం కూడా చాలా ఉపయోగకరం, దాని ఇంట్లో చల్లుకుంటారు చాలా. ఇప్పుడు మమ్మల్ని ఒళ్ళు బాగున్న వాళ్ళకి కూడా కొంచెం కూడా తాగుతున్నారు కూడా, ఆవు పంచకం గోమూత్రం చాలా ఇదిగా తాగుతున్నారు, చాలా మంచిదండి. నేను మట్టికి ఆవు సంబంధించింది ఎక్కువ చేస్తాం, ఇందులో గేదె పెడది ఏం కలపండి, ఎందుకంటే ఇది మెడిసిన్ తో కూడా బాగుంటది, పూజలు కూడా మనకి సాంప్రదాయ వారు పూజలు కూడా చాలా పెద్ద పెడతారమ్మా. ఎలాగో మేము కనీసం దగ్గర దగ్గర 15 సంవత్సరాలు చేస్తాను. అంటే ఏంటంటే మన సాంప్రదాయం మర్చిపోతున్నారు, అంత ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా, ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు లేదు నాకు తెలియదు, కానీ చాలా మంది మర్చిపోతున్నారు కొంచెం ఆ బాధతో మేము చేస్తున్నాండి. కష్టం ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో కూడా సంక్రాంతి సంబరాలు అని ఇలాంటివి చేస్తున్నారండి, అదే నాకు చాలా నచ్చిందండి, అది మన సాంప్రదాయం పోకుండా చేస్తున్నారు నాకు చాలా నచ్చింది, అందుకని మేము ఇలా చేస్తున్నాం అన్నమాట. సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇలాంటి మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది కూడా చాలా సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. హరిదాసులు కీర్తనలు కానివ్వండి, లేదంటే భోగిమంట, భోగిమంట మనకు ప్రతి చోట కనిపిస్తుంది, కానీ భోగిమంట ఎందుకు వేస్తారు, భోగిమంటలో ఈ ఆవు పేడతో చేసిన పిడకలు వేయడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా చాలా వరకు తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు మారుతున్న జనరేషన్ ప్రకారం కూడా చాలా స్కూళ్లలో అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు, ముందే మనకి సంక్రాంతి సంబరాలని సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటూ కూడా పిల్లలకి సాంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలని పరిచయం చేసే విధంగా కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించే విధంగా కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఆవు పేడకు మాత్రం విశిష్టత ఏంటి అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఆవు పేడను ఉపయోగించి చేసే పిడకలు భోగిమంటల్లో వాడడం వల్ల దాని నుంచి వచ్చే ఆ వాయువును పీల్చడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా దూరం కావచ్చు అంటూ కూడా చెబుతున్నారు. అలాగే ఆవును పెంచడం కానివ్వండి, ఆవు మూత్రాన్ని సేవించడం, అలాగే ఆవు పేడతో ఆవు పేడను కళ్ళాపిగా వేసి ముగ్గు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నవి. ఆవు పేడకున్న విశిష్టత ఎంత అనేది కూడా ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా. ఇది ప్రస్తుతం కాకినాడలో ఆవు పిడకలకు ఉన్న విశిష్టత, అలాగే ఆవు పిడకలకి ఉన్న డిమాండ్. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.